హాయి పిల్లలు నేను మీ కథలు చదివే వచ్చాను ఇప్పుడు మనము శ్రీ వాసుదేవ శర్మ రాసిన మరుగుజ్జుల కథలు ఉందా ఆల్ప్స్ పర్వతాలలో నివసించేవారు మరుగుజ్జులను గురించి ఇప్పటికీ అనేక కథలు చెప్పుకుంటారు ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ పర్వతాల గుహలలోనూ దట్టమైన అరణ్యాలలోనూ నివసించేవారని కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయారని వారి నమ్మకం మరుగుజ్జులు రెండు అడుగుల ఎత్తి మనుషులు వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి వారు దయాస్వభావులు మామూలు మనుషులకు ఎన్నో విధాలుగా సహాయపడేవారు మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచేవారు కాదు పశువులను కాచేవారు వైద్యంలో గొప్ప నిపుణులు వారికి ఆహారం అట్టే అవసరం లేదు వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు మన్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మీదకు రత్నాలు వెతకడానికి వచ్చాడు అతను ఏడు సంచులు వెంట తెచ్చుకున్నాడు చెంగు చెంగున రాళ్ల మీద దూకుతూ రత్నాలు ఏరి ఏడు సంచులు నింపుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ రెండు రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపర్లు మరుగుజ్జు మళ్లీ కనిపించేసరికి చాలా సంతోషించారు అతను రాత్రిపూట పశువుల కాపర్ల మధ్య కూర్చుని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు ఒకనాడు పశువుల కాపర్లకు మరుగుజ్జుని ఏడిపించాలి అన్న బుద్ధి పుట్టింది వారు అతని నిండు సంచులలో ఒకటి తీసి దాచిపెట్టేశారు మరుగుజ్జు చీకటి బుడగనే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావడం గ్రహించి నా రత్నాల సంచి నాకిస్తారా లేకనన్నీ తెచ్చుకోమన్నారా అని అడిగాడు చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపర్లు మరుగుజ్జు వెంటనే కొండ మీదకు వెళ్ళి దాచి ఉన్న చోటు నుంచి తన సంచిని తెచ్చుకున్నాడు ఆ తర్వాత అక్కడ వారెవ్వరూ అతని వస్తువులు అంటుకోలేదు కొండలపైన మంచుపడన మరుగుజ్జు వెళ్ళిపోతూ నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచియుడు వెండి కానుకగా ఇస్తాను అన్నాడు పశువుల కాపర్లతో ఈ ఆహ్వానాన్ని ఎవరూ పాటించలేదు కానీ ఒక్కడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్ళి పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు ఆ నగరం ప్రవేశించినాక అతడికి ఎందుకు వచ్చానా అనిపించింది ఎందుకంటే అతనికి ఆ మరుగుజ్జు పేరు కూడా తెలియదు ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాణ్ణి ఎలా గుర్తించడం అతను వీధి వెంట దిగాలుగా నడుస్తుండగా ఎవరో వెనక నుంచి భుజం మీద తట్టారు మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్ద మనిషి కనిపించి పశువుల కాపర్లంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు తర్వాత ఆ మరుగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకొని పోయాడు ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంస తూలికాదల్పం పైన నిద్రపోయాడు మరుగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపాడు దివ్య భోగాలన్నీ అనుభవిస్తూ కొన్నాళ్ళు గడిచినాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహంమెత్తింది అతనికి తన ఇల్లు భార్య పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకువచ్చింది ఇది గమనించు మరుగుజ్జు ఎందుకు విచారంగా ఉన్నావు నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు నాకు ఇంటి మీద గాలి మళ్ళింది నేను పోతాను అన్నాడు పశువుల కాపరి మరుగుజ్జు అతనికి సంచిడు ఎండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపేశాడు ఒక లోయలో ఒక పిండిమర ఉండేది దాని యజమాని దురాశాపరుడు అతని భార్య దీర్ఘవ్యాధితో తీసుకుంటున్నది ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది మరుగుజ్జులలో ఒకడు మరవద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు మరయజమాని కేకలు పెట్టి మరుగుజ్జుని వెళ్ళగొట్టాడు మరయజమానికి ఒక ఉండేవాడు వాడు మరుగుజ్జుని చూసి జారిపడి తండ్రి చూడకుండా అతన్ని సంచి నిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు తర్వాత కొంతకాలానికి ఆ కుర్రవాడు తన తండ్రి పశువులను మేపడానికి తీసుకుపోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి మరుగుజ్జుల విందుకు వాడిని ఆహ్వానించాడు కుర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు మరుగుజ్జులుండే ద్వారం ఒక చెట్టు తెర్ర ఇద్దరూ ఆ చెట్టు తెర్రకుండా ఒక గుహలో ప్రవేశించారు పోను పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది ఆ మైదానం నిండా పండ్ల చెట్లు ఉన్నాయి అక్కడ మరుగుజ్జులంతా చేరి ఆడుకుంటున్నారు విందులు ఆరగిస్తున్నారు నృత్యాలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు కుర్రవాడు వారితో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు చివరకు మరుగుజ్జులు ఒక్కొక్కరే అదృశ్యమైపోయి కుర్రవాడు అతని ఆహ్వానించిన మరుగుజ్జు మిగిలారు చూడు బాబు ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమను ఈ కాయ మీ నాన్నకి ఇవ్వు నా జ్ఞాపకార్థం ఈ ముత్యాలహారం నువ్వు ధరించు మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలియదు గుహదాటగానే విశ్రాంతి తీసుకుని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రవాడితో మరుగుజ్జు చెప్పాడు ఈ లోపల కుర్రాడు జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు ఆ రోజు ఆవులు తమంతట తామే ఇంటికి తిరిగి వచ్చాయి రోజులు గడుస్తున్నాయి కానీ కుర్రాడి జాడలేదు వారం రోజులు గడిచాక కుర్రవాడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరుగుజ్జు ఇచ్చిన కానుకలను తల్లికి తండ్రికి ఇచ్చాడు వాడి తల్లి పండును కొరికి ఒక ముక్క తినగని ఆమె జబ్బు కాస్త తీసేసినట్టు పోయింది తండ్రి కాయను పగలగొడితే అందులో పప్పులు ఉండడానికి బదులు వజ్రాలు ఉన్నాయి ఒకసారి ఒక మరుగుజ్జు స్త్రీ ప్రసవిస్తుంటే ఒక కాపు స్త్రీ వెళ్ళి సహాయపడింది ప్రసవం అయ్యాక మరుగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులు ఇచ్చారు తనకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోపల మండిపోతూ ఆ కాపు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బుట్టలో మూట కట్టుకుని ఇంటికి బయలుదేరింది మూట వదులుగా కట్టడం చేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి ఆమె బొగ్గులన్నింటినీ అవసల అవతల పారేసి ఉండేదే కానీ మరుగుజ్జులు ఏమైనా అనుకుంటారని అలా చేయలేదు తీరా ఆమె ఇంటికి వచ్చి మూట విప్పి బొగ్గులను ఒక మూట మూల గిరవాట వేసేసరికి అంటూ బంగారు నాణాలు మోగాయి ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారినే పోయింది కానీ ఎక్కడా ఒక బొగ్గు గాని బంగారు నాణ్యం కానీ కనిపించలేదు ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ళగుట్ల మీద ఉన్న ఇంట్లో ఒక మేదరవాడు బుట్టలల్లి జీవిస్తూ ఉండేవాడు వాడు చాలా బీదవాడైనప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు మరుగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు ఒక ఏడు వరదలు వచ్చి నది పొంగింది మేదరవాడు తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తన గల కొద్ది వస్తువులను నది అవతల ఒడ్డుకు చేరవేశాడు వాడు భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది ఇంతలో మేదరవాడికి ఒక ఆర్తనాదం వినిపించింది ఆ కీచుగొంతు చూస్తే అది మరుగుజ్జుదిలా ఉంది మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరుగుజ్జు కనిపించాడు మేదరవాడు సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు మీద నుంచి మరుగుజ్జును దించి సునాయాసంగా ఇతలకి చేర్చాడు నువ్వు నా ప్రాణం కాపాడావు నీ రుణం ఉంచుకోను ఇదిగో ఈ సంచిలో పచ్చి బఠానీలున్నాయి తీసుకో వాటిని వండుకొని మీ కుటుంబం అంతా తినవచ్చు అయితే సంచి మాత్రం ఖాళీ చేయకు ఎప్పుడూ సంచిలో రెండు బఠానీ గింజలైనా మిగిలి ఉండేటట్టు చూడు అంటూ మరుగుజ్జు మేదరువాడికి ఒక బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు మేదరవాడికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు అసలే వాడు తన వస్తువులు ఏమేం పోయాయో అన్న విచారంలో ఉన్నాడు ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంటినో తలదాచుకున్నాడు తెల్లవారేసరికి నీరంతా తీసింది అదృష్టవశాత్తో వాడి ఇల్లు వరద కొట్టుకుని పోలేదు వాడు తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు ఇల్లు శుభ్రం చేసుకొని వంట చేయవలసి వచ్చినప్పుడు వాడికి బఠానీలు ఎంతగానో ఉపయోగపడ్డాయి మరుగుజ్జు చెప్పిన ప్రకారం సంచిలో రెండు గింజలు మాత్రం మిగిల్చి మిగిలినవన్నీ వండుకొని తిన్నారు మన్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలు ఉన్నాయి ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతట అదే నిండుతూ ఉండేది దీనితో మేదొర కుటుంబానికి రోజు రుచికరమైన కూర పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది పాది ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనకేసుకుంటూ సుఖపడ్డారు ఈ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉన్నదట ఒకనాడు ఒక కొత్త వంటలెక్క సంచి సంగతి తెలియక అందులోని బఠానీలన్నీ తీసి వండేసిందట ఆ తర్వాత అది ఖాళీ సంచిగా ఉండిపోయింది మరుగుజ్జులు ఆల్స్ పర్వతాలను విడిచిపెట్టడానికి కారణం అక్కడ మనుషులు వారి పట్ల చూపిన కృతజ్ఞత అనావరణ అని చెప్తారు ఈ అనావరణకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఇరువు వేస్తుండగా కొందరు మరుగుజ్జులు సహాయం చేయవచ్చారు మరుగుజ్జులు ధరించే బట్టలు నెలను తాకుతూ ఉండేవి అందుచేత వారి పాదాలు కనిపించేవి కాదు అయితే మరుగుజ్జుల పాదాలు బాతుపాదాల్లో ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు అది నిజమో కాదో తెలుసుకోవడానికి గాను ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు మరుగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతడికి అన్ని పనులు చేసిపెట్టి వెళ్ళిపోయారు సున్నంలో వారి పాదాల గుర్తులు కనబడ్డాయి అవి బాతుపాదాల్లోనే ఉన్నాయి కానీ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడా మరుగుజ్జులు కనిపించిన పాపాన పోలేదు కథ కంచికి బామ్మ ఇంటికి పిల్లలు మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి